మల్లికార్జున్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున్ గారు చెప్పండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. ఇప్పుడు అక్కడ ఇచ్చిన కాఫీ కూడా మీ జడ్జ్మెంట్ కాఫీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంది కదా సార్? తెలుగులో ఇప్పుడు మేము చదువుకోలేదు కదా. మేము చదవాలంటే మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే దాని అర్థం అదే తెలుసుకుంటాం, కానీ మాలాంటి వాళ్ళు తెలియదు కదా సార్? మా పిల్లలను అయితే మనస్ఫూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే చదివించాలని కోసం సార్. ఏది తెలుగులో ఏది ఇంగ్లీష్ లో ఉందంటారు? పైన తెలుగులోనే వేసామే. ఏది సార్? జడ్జ్మెంట్ కాఫీ సార్. అంటే మ్యాటర్ అంతా తెలుగులోనే వేసినట్టున్నారు కదా? తెలుగులో ఇచ్చి ఉండదు సార్. ఏ కాపీ ఇచ్చినా కోర్టులు ఇంకా ఇంగ్లీష్ లోనే ఉంటాయి కదా సార్? కాబట్టి ఇంగ్లీష్ మీడియమే బెటర్ అంట. అంతేకాకుండా ఈ జడ్జీలు కూడా పూర్తిగా తెలుగు మీడియం వచ్చిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ లో జడ్జీలకి నియమించాలి సార్. మంచి పాయింట్. వీళ్ళకి అసలు వాళ్ళకి వాళ్ళ ఇష్టం సార్. రాత్రి వ్యవస్థల కన్నా దారుణంగా వాళ్ళకి ఒక పరీక్ష ఉండదు, పద్ధతి ఉండదు. ఆడు కొడుకు నీరు వీడు కొడుకుని ఆడు జడ్జీలకి నియమించేసుకుంటారండి. ఇలా జనార్దనకు వచ్చేటప్పటికి మాత్రం కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్క అయిపోయి లక్ష్మి వచ్చినట్టు డాన్స్ అండి. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. మురళి ఫోన్ లైన్ ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. నేను ప్రకాశ్ ఇలా కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ తెలుగు మీడియం ఇది చూసినట్లయితే సార్, ఏపీజే అబ్దుల్ కలాం గానీ స్వామినాథన్ గానీ అందరూ వాళ్ళ స్థానిక మీడియంలో చదువుకున్నారు సార్. నాకు ఇప్పుడు నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు చిన్నప్పుడు 4వ తరగతి నుంచి ఇంగ్లీష్ ఉండేది. మా టీచర్లు అప్పుడు డిక్టేషను కాపీ రైటింగ్ అని ఇంగ్లీష్ లో బాగా తర్ఫీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగుని పాతి పెట్టేస్తున్నారు, ఇంగ్లీష్ లో నైపుణ్యం రావటం లేదు. కాబట్టి తెలుగులో భావన అనేది ముందు వస్తే అది బయటకు వ్యక్తీకరణ అవుతుంది సార్. మాతృభాషలో ఉండే గొప్పతనం అది. ఇప్పుడు మన అడ్వకేట్ గారు కూడా ఒక విషయం చెప్పారు, వేరే యాక్ట్లు అవి అన్ని కూడా ఉంటాయని. ఇప్పుడు నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ తెలుగు పుస్తకాలు ఫాలో అయ్యేవాడిని నేను. తెలుగు పుస్తకాలు ఫాలో అయ్యి సమాంతరంగా ఇంగ్లీష్ బేర్ యాక్ట్ అవి తెలుసుకున్నందువల్ల కొంత నాకు నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్. కాబట్టి తెలుగుదేశాన్ని తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ ని కూడా నైపుణ్యం రెండింటినీ సమాంతరంగా నైపుణ్యం అభివృద్ధి చేసేట్టు అయితే బాగుంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి గారు. కృష్ణమోహన్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. కృష్ణమోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ గారు. నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నానమాట. అయితే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉండి నేను తెలుగు మీడియం లోనే చదువుకొని ఇదే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంటర్వ్యూ గానీ వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్ లోనే అడుగుతారు కంపల్సరీ. వీళ్ళు మీరు అడిగే క్వశ్చన్స్ కి ఎవరు ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ రాజకీయ నాయకులు ఎవరు గానీ స్ట్రైట్ గా సమాధానం చెప్పట్లేదు. దానికంటే 5th క్లాస్ వరకు పర్సంటేజ్ ఇచ్చి 5th క్లాస్ వరకు తెలుగు ఎక్కువగా ఇచ్చి ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ కొంచెం ఉంచి 5th నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, ఇంత తలకాయ నొప్పి లేకుండా. 5th నుంచి 10th వరకు ఇంగ్లీష్ 70% నుంచి తెలుగు 30% ఇస్తే రెండింటికి ఈక్వల్ గా, అంటే తనకి 5th క్లాస్ అంటే మదర్ టంగ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలుగు అర్థం అవుద్ది, తెలుగు వస్తే ఇంగ్లీష్ కూడా ఆటోమేటిక్ గా ఎక్కువ అర్థం అవుద్ది. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు మీడియం లో చదివి ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలుగే చెప్తాను. నాకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగు, మామూలుగా హిందీ వచ్చు కాబట్టి నేను హిందీలో చెప్తాను, లేదంటే నాకు ఆప్షన్ వేరేది లేదు కాబట్టి నేను తెలుగే చెప్తాను. నాకు తెలుసు చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వేరే ఇప్పుడు మామూలుగా అయితే నేను ఇంటర్నేషనల్ స్కూల్ కి చాలా మంది అడిగారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నన్ను చాలా వరకు తీసేస్తారు అన్నమాట. మామూలుగా చిన్న చిత్ర స్కూల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పండి చెప్పండి. ఇంకోటి వీళ్ళు ఇంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇప్పుడు తెలుగు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పిల్లలు మన మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళి పంపించి చదివిస్తే వాళ్ళని మోడల్ గా తీసుకొని మనం కూడా పంపించి మనం కూడా డెవలప్ చేసుకుంటాం. అక్కడ మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దీనికి మాత్రం మాకు తెలుగు వచ్చు ఇది వచ్చు తెలుగు జాతిలో పుట్టాము అని అంటారు. ఎక్కడ వరకు అండి? శ్రీధర్ గారు రాంగ్ చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ నాయకులు గారు ఉంది ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టాలంటున్నారు. మళ్ళీ మనం బ్యాంకుకి వెళ్తే నేను చాలా మందికి నేనే ఇది ఫీజు రాసా, వాళ్ళ అమౌంట్ వేస్తుంటే నేను రాసావని మొత్తం టోటల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అక్కడ ఏ బ్యాంక్ వెళ్ళినా గానీ దాంట్లో ఎక్కువ అంటే 80% చాలా మంది ఇంగ్లీష్ పేపర్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు మా లాంటి వాళ్ళు మేము వేయడానికి వెళ్తే మా చేత రాయించుకొని డబ్బులు కడుతున్నారు. ఇలాంటి చిన్నవి చాలా ఉన్నాయి, అవి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకోటి మీరు జడ్జి గారిది కూడా లేపారు, వాళ్ళు కూడా మనం తెలుగులోనే చేయాలి కదా వాదన.
ఇంగ్లీష్ లో చెప్తే చాలా మందికి తెలియకుండా కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు తెలియక అయిపోయిన తర్వాత టోటల్ అయిపోయినాక ఇక్కడ సైన్ చేయాలంటే సైన్ చేస్తారు, అయిపోయింది నీ కేసు అంటారు. రైట్, ఆయన లబోదీబో అని కొట్టుకోవాలి. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. ఇక్కడ